ఇప్పుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచన కవిత వికాసం మీద ప్రసంగిస్తారు. వేదిక మీద ఉన్న సాహితీ మిత్రుడు, తెలంగాణ సాహితీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, దగ్గరికి కొంచెం దూరం పెట్టు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు, కార్యదర్శి, అదే కొంచెం వెనక్కి ఉండాలి, ముఖం మీదనే ఉంది, అకాడమీ కార్యదర్శి ఏడు నరసింహారెడ్డి గారు, అట్లాగే ఈరోజు కవి సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పొన్నాల బాలయ్య గారు, సిద్దెంకి యాదగిరి గారు, దేవులపల్లి వాణి గారు, పోతన జ్యోతి గారు, చమన్ సింగ్ గారు, వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇక తెలంగాణ గురించి మర్చిపోండి అని కొంతమంది అంటున్నారు. అంటే తెలంగాణ అస్తిత్వ సోయి, తెలంగాణ అస్తిత్వ స్పృహ రాష్ట్రావిర్భవంతో అయిపోయింది, తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయి వేరే పంధాలోకి నడవాలని కొంతమంది అంటున్నారు. కానీ తెలంగాణ అస్తిత్వ స్పృహను మర్చిపోయేటటువంటి కాలం ఇంకా రాలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని పదే 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 ఇంకా ఒక పదేళ్ల పాటు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం రీత్యా ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ్టికి కూడా మనకు తెలంగాణ వచ్చి నాలుగేళ్లైనా, తెలంగాణ ఉద్యమం మొదలై 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఒక శ్రీశ్రీ కవితలు మనకు వచ్చినన్ని ఒక తెలంగాణ కవి, ఒక సినారాయణ రెడ్డి, దాశరథి, కాళోజీ తప్ప, ఈ ముగ్గురు కవులు తప్ప ఒక శ్రీశ్రీ కవితలు నోటికొచ్చినన్ని, ఒక గురజాడ కవితలు నోటికొచ్చినన్ని, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు నోటికొచ్చినన్ని, ఒక తిలక కవితలు నోటికొచ్చినన్ని, ఆఖరికి ఒక బసవరాజు అప్పారావు నోటికొచ్చినన్ని, ఒక మల్లవరపు విశ్వేశ్వరరావు కవితలు నోటికొచ్చినన్ని కవితలు మన తెలంగాణ కవులవి ఎవరికీ రావు, నాకు కూడా. అంటే ఈ ముగ్గురు కవుల్ని తప్ప మిగతా తెలంగాణ కవుల్ని మొత్తం మనం విస్మరించినాం. ఇన్నాళ్ళు ఉద్యమం జరిగినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ కవులు వెలుగులోకి రావాల్సినంతగా వెలుగులోకి రాలేదు. అట్లా తెలంగాణ అస్తిత్వం అన్ని కోణాల్లో నుంచి, భాష దగ్గర నుంచి కవిత్వం వరకు అన్ని కోణాల్లో నుంచి వెలుగులోకి రావాల్సినంత తీరుగా వచ్చేంత వరకు ఇలాంటి సాహిత్య సమావేశాలు అవసరం, తెలంగాణ అస్తిత్వ ప్రకటన అవసరం. ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన, అంటే నేను ప్రశ్నలు అడగాను, ఎంతసేపు నాకు ప్రశ్నలు ఈ శ్రీశ్రీ గురజాడ అంటే ఉద్యమం జరిగినాక కూడా, జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ గురించి ప్రశ్నలే తప్ప తెలంగాణలో పలానా కవి గురించి తెలుసా, తెలంగాణలో పలానా కవి ఏ కావ్యాలు రాసిందనే విషయాన్ని నేను అడగలేకపోయినా. అంటే తెలంగాణ కవులు ఎంతగా విస్మరణకు లోనైనారనేది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం. అంటే తెలంగాణ ఒక శ్రీశ్రీ ఎట్లనైతే మన గొంతుల్లో తారట్లాడుతున్నాడో, ఒక గురజాడ నిరంతరం మనం ఎట్లనైతే స్మరించుకుంటున్నామో, ఒక తిలకుడు ఎట్లనైతే మనం అనేక కవితల్లో కోట్ చేసుకుంటున్నామో, ఆ కవులందరిలాగే తెలంగాణ కవులందరినీ వాళ్ళ పద్య పాదాలు మన నోటికొచ్చేంత వరకు, వాళ్ళ గురించి, వాళ్ళ కావ్యాల గురించి, వాళ్ళ రచనల గురించి మన నోటికొచ్చేంత వరకు తెలంగాణ అస్తిత్వ ప్రకటన అవసరం. ఆ అస్తిత్వ ప్రకటనకు ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం. పదే పదే తెలంగాణ సాహిత్యాన్ని మళ్ళీ 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 ఆ కవుల గురించి చెప్పుకోవాలి. ఎన్ని సభలు పెడితే శ్రీశ్రీ పాపులరేయుడు, ఎన్ని సభలు పెడితే ప్రతి
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా ఎన్ని సభలు పెడితే ఒక గురజాడ పాపులర్ అయిండు. అట్లాంటి ఎన్నెన్నో సభలు తెలంగాణ కవుల గురించి పెట్టాలి, తెలంగాణ సాహిత్య వికాసం గురించి పెట్టాలి. అట్లా అలాంటి అవసరాన్ని ఇలాంటి సాహిత్య సమావేశాలు తీరుస్తాయి. అందుకని ఈ సాహిత్య సమావేశాలు నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కేవలం హైదరాబాద్లోనే కాదు, జిల్లా జిల్లాల్లో నిరంతరం కూడా ఈ సాహిత్య సమావేశాలని పెట్టి విస్మరణకు గురైనటువంటి తెలంగాణ కవుల్ని మన అందరి హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేయాలి. అట్లా చేయడానికి ఈ సభలు దోహదం చేస్తాయి, చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లాగే వచన కవిత వికాసం గురించి చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదట వచన కవిత అనగానే ఇటీవలనే ఒక కవి మాట్లాడి మళ్ళీ శ్రీశ్రీనే తొలి వచన కవి అన్నాడు. అరే శ్రీశ్రీల్ని గురజాడల్ని ఋషశాస్త్రిని తిలకుల్ని దాటుకొని ఇక తెలంగాణలోకి రారా? 15 నెలల నుంచి చెప్తున్నాం తెలంగాణ విస్మరణకు గురైంది, వివక్షకు గురైంది, తెలంగాణ కవుల్ని గురించి మాట్లాడాలి, తెలంగాణ కవులు వెలికి తీయాలని చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ అదే పాట పాడుతున్నారు. అందువల్ల తెలంగాణ అస్తిత్వ ప్రకటన నిరంతరం జరగాలి, కనీసం ఒక 10 ఏళ్ల పాటు జరగాలి. 10 ఏళ్ల పాటు ఇట్లాంటి సమావేశాలు జరిగితే తప్ప తెలంగాణలో ఎంతమంది కవులు, ఎంత రత్నాల్లాంటి కవులు, మణుల్లాంటి కవులు కాలగర్భంలో కలిసిపోయిందో మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఆ కాలగర్భంలో కలిసిపోయినటువంటి కవుల్ని కొందరి గురించి అయినా ఈ తెలంగాణ వచన కవిత వికాస సందర్భంగా గుర్తు చేసుకుందాం. కాబట్టి తెలంగాణ వచన కవిత్వం అనగానే శ్రీశ్రీ, ఆ తర్వాత కుందిర్తి తెలంగాణలో మొట్టమొదటి వచన కవిత కావ్యం రాసిందని నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు. 2010లో నేను వ్యాసం రాసిన తెలంగాణ, కుందుర్తి రాసిన తెలంగాణ తొలి వచన కవిత కావ్యం కాదు అని రాసి 8 ఏళ్ళయింది, ఇప్పటికీ కూడా మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఎన్నాళ్ళు పాడతారు ఈ పాట? ఎన్నాళ్ళు ఈ సత్యాన్ని విస్మరిస్తారు? కాబట్టి ఆ విస్మరించిన సత్యాన్ని మనం నిరంతరం గుర్తు చేయాలి. అందులో భాగంగానే తెలంగాణ వచన కవిత వికాసం ఎట్లా జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. అట్లా మనం చూసినప్పుడు కవినైతినోయి భావ కవినైతినోయి, నేనేమి రాస్తానో తెలియదు ఈ నాకు అని సురవరం ప్రతాపరెడ్డి రాసిండు. ఇందులో గేయ కవిత వాసన ఉన్నప్పటికీ కూడా వచన కవిత్వానికి సమీపంగా వచ్చేటటువంటి వాక్యాలు ఈ కవితలు. తెలుగులో వచన కవిత్వం భావకవిత్వాన్ని నెగేట్ చేయడంతో, అభ్యుదయ కవిత్వ ప్రారంభంతో మొత్తం తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం ప్రారంభమైంది. అట్లా తెలుగులో భావకవిత్వాన్ని నెగేట్ చేయడం ఒక పటాభి కంటే, ఒక జాషువా కంటే ముందు చేసినటువంటి వాడు సురవరం ప్రతాపరెడ్డి. అంటే భావకవిత్వాన్ని నెగేట్ చేస్తేనే వచన కవిత్వం ఎందుకు నిలబడుతుంది? లేదా భావకవిత్వాన్ని నెగేట్ చేస్తేనే తర్వాత వచ్చేటటువంటి ఏ కవితా రూపమైన, ఏ కవిత వస్తువైనా ఎందుకు నిలబడుతుంది అంటే, ఒక స్రవంతిలో ప్రధానంగా ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించకపోతే కొత్తగా వస్తున్న దానికి స్థానం లభించదు. కాబట్టి ప్రధాన స్రవంతిలో కొత్తది రావాలి అంటే పాతదాన్ని నిర్దాక్షిణ్యంగా తోసివేయాలి. ఆ తోసివేసేటటువంటి పనిని సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళ కంటి మొదట చేసింది 1935లో. ఆ తర్వాత పటాభి అన్నాడు, నేను భావకవిని కాదు అహంభావకవిని అని. అంతకంటే ముందు సురవరం ప్రతాపరెడ్డి ఈ వాక్యాలు రాసింది. అదేవిధంగా పటాభి శ్రీశ్రీ వచన కవిత కంటే ముందున్నటువంటి రూపాల్ని తిరస్కరిస్తూ కవితలు రాసింది. వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను, చిన్నయేసుని చాలా దండిస్తానని పటాభి రాసింది. కానీ పటాభి కంటే ముందు సురవరం ప్రతాపరెడ్డి రాసింది, శ్మశానాల వంటి నిఘంటువుల్ని దాటుకొని వ్యాకరణాల సంఖ్యలన్నీ విధించుకొని అని శ్రీశ్రీ రాసిండు. అంటే పాత ఛందస్సుల్ని తిరస్కరిస్తూ వాటిని నెగేట్ చేస్తూ
శ్రీశ్రీ పటాభిలు రాయడానికంటే ముందే సురవరం ప్రతాపరెడ్డి రాశారు. సూత్రములన్నీ తెగినై భాషాలన్నీ భస్మం, వార్తకములు చూర్చు వ్యాకరణం చచ్చిపడెను. సారెకు రాసిన చదివిన వ్యాకరణ భయం ఇక లేదు అని పాణిని చిన్నయ్య భూతాలన్నీ శోకనేర వింకరా అని సురవరం ప్రతాపరెడ్డి వాళ్ళ ఇద్దరికంటే ముందు ఈ అంతకుముందున్నటువంటి కవిత రూపాన్ని తిరస్కరిస్తూ రాశారు. కానీ ఇవేవి ప్రచారంలో లేవు, ఇవేవి ప్రచారంలో పెట్టకుండా ఇన్నాళ్ళు అడ్డుకున్నారు. కానీ ఇప్పుడైనా మనం నిరంతర ప్రచారం చేయాలి కదా. సురవరం ప్రతాపరెడ్డి గురజాడకు ధీటుగా, లవణరాజు కళకు ధీటుగా హంవీర సమూహం రాశాడు. లవణరాజు కళలో ఏ విధంగానైతే ఒక మాల స్త్రీని పెళ్ళాడానికి రాజు సిద్ధపడతాడో అదే వస్తువుతో అంతే సమర్థవంతగా హంవీర సమూహం రాశాడు. ప్రణయిని ప్రార్థన రాశాడు. అందులో అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు వేటిని ఏవి కూడా పాపులర్ కాలేదు. అంటే ఎంతగా వీటిని విస్మరించినారో అనే విషయం మనకు దాని ద్వారా తెలుస్తుంది. కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి కలంకుళ్ళ చేపట్టి గీకేది వస్తుంది, మాలాగా ఎట్టీలు మోస్తే తమాషా తెలుస్తుంది, లేకుంటే ఈ నౌకరి మీరే చేసుకోండి. ఇది తెలంగాణ భాషలో రాసినటువంటి కవిత. అంటే తెలంగాణ భాష చాలా కాలం క్రితం మాండలికం అనేవాళ్ళు. తెలంగాణ భాషలో రాసినటువంటి మొట్టమొదటి కవి సురవరం ప్రతాపరెడ్డి. ఇది కూడా ఇన్నాళ్ళు విస్మరణకు గురే. తెలంగాణ భాషలో రాయడమే కాకుండా ఇందులో మనకు వచన కవిత్వానికి సన్నిహితమైనటువంటి రూపం మనకు దీంట్లో మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా విస్మరణకు గురైనవి. కాబట్టి వీటిని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటి అంటే, అంటే ఇందులో కూడా సురవరం రాసినటువంటి ఈ పద్యాల్లో కూడా చందో వాసన, గేయ వాసన ఉన్నప్పటికీ కూడా వచన కవిత్వానికి దగ్గరగా వచ్చేటటువంటి రూపం మనకు వీటిల్లో కనబడుతుంది. అంటే వచన కవిత్వానికి కావాల్సింది ఏమిటి? ఒకటి, పదసారల్యత. పద్యాల్లో ఉండేటటువంటి సంస్కృత సమాస భూయిష్టత నుంచి జన వ్యవహారంలో ఉన్నటువంటి పదాల్ని తీసుకొచ్చేటటువంటి పదసారల్యత ఒక ప్రాతిపదిక, ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఆ లక్షణానికి దగ్గరగా ఇప్పుడు నేను చదివినటువంటి సురవరం పద్యాల్లో మనకు ఆ లక్షణానికి దగ్గరగా ఉన్నటువంటి పదాలు మనకు దీంట్లో కనపడతాయి. అదేవిధంగా వచన కవిత్వానికి ఇంకొక ప్రాతిపదిక ఏమిటి అంటే పాద నియతిని తిరస్కరించడం. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి వృత్తపద్యంలో కానీ మిగతా పద్యాల్లో కానీ అన్ని పాదాలు సమానంగా ఉండాలంటే ఒక పాద నియతి ఏదవుతుందో ఆ పాద నియతిని తిరస్కరించడం వచన కవిత్వానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. దాన్ని కూడా తెలంగాణలో వచ్చినటువంటి ఈ తొలి కవులు సాధించింది. అది ఎట్లా సాధించారు అనేది తర్వాత చెప్తాను. అయితే తెలుగు కవిత్వంలో 20వ శతాబ్ది ప్రారంభంలో ఎట్లానైతే జరిగిందో వృత్తపద్యం స్థానంలో దేశీ ఛందస్సు అంటే గీతం, తేటగీతి, ఆటవెలది, ద్విపద, మంజరీ ద్విపద లాంటి దేశీ ఛందస్సులు కావాలని తొలిదశలో ఒకవైపు గురజాడ కోరిండు, మరొకవైపు సురవరం ప్రతాపరెడ్డి కూడా కోరిండు. సురవరం గురజాడ ఏ విధంగానైతే అనేక సందర్భాల్లో ఆయన రాసినటువంటి లేఖల్లో, వ్యాసాల్లో, కవిత్వంలో కూడా ఏ విధంగానైతే కోరిండో ఈ వృత్తపద్యాల నుంచి, ఈ సంస్కృత భూయిష్టమైనటువంటి పద్యాల నుంచి దేశీ ఛందస్సులోకి, దేశీలోకి రావాలని ఆయన ఎట్లా కోరిందో సురవరం ప్రతాపరెడ్డి కూడా అదేవిధంగా అనేక వ్యాసాల్లో ఆయన రాసింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ విధంగా రాస్తారు? ఒక తందాన కథల్ని చూడండి. ఆ తందాన కథల్లో ఎంత దేశీ సొగసు ఉందో, ఆ రాసిన వాటిని ఎన్నాళ్ళు రాస్తారని చెప్పి సరిగ్గా గురజాడ ఎట్లా అయితే భావించిందో
సురవరం ప్రతాపరెడ్డి కూడా అదే భావించింది. కాబట్టి ఈ 20వ శతాబ్ది ప్రారంభంలో వృత్తపద్యం నుంచి దేశీచందమైనటువంటి తేటగీతి ఆట వెళ్ళది మొదలైనటువంటి పద్యాల్లోకి మారడం, అంటే దేశీచందస్సులోకి మారడం ఒక ప్రధానమైనటువంటి మలుపు. ఆ మలుపు అక్కడ వచ్చేటువంటి గురజాడ కవిత్వంలో కానీ అక్కడ వచ్చేటువంటి భావ కవిత్వంలో కానీ ఎట్లనైతే కనపడుతుందో, తెలంగాణలో కూడా ఈ 20వ శతాబ్ది ప్రారంభంలో వృత్తపద్యాల్ని కాదని గీత పద్యాల్ని ఈ దేశీ ఛందస్సుని రాసింది. అట్లా రాసిన వాళ్ళల్లో మనకు మొట్టమొదట కనిపించేటటువంటి వాడు సురవరం ప్రతాపరెడ్డి. తేట మాటల తేనెలొలుపుచు పాటవంగుల పరశమప్పుచు సాటి భాషల నీటు మీదడు ఆంధ్ర భాషను పొగుడుమా. చాలా సరళమైనటువంటి భాషతో వృత్తపద్యాల్ని కాదని దేశీ ఛందస్సులో రాసినటువంటి పద్యం ఇది. అంటే ఆ మొదటి మార్పు ఏదైతే ఉందో వృత్తపద్యం నుంచి దేశీ ఛందస్సులోకి మారడం, అంటే మాత్రా ఛందస్సులోకి మారడం అనే దశ ఆ కవిత్వంలో ఎట్లనైతే జరిగిందో ఆ పరిణామం తెలంగాణ కవిత్వంలో కూడా జరిగిందనడానికి సురవరం ప్రతాపరెడ్డితో పాటు రాసినటువంటి మిగతా అనేకమైనటువంటి ఈ దేశీ ఛందస్సులో రాసినటువంటి పద్యాలు మనకు నిదర్శనం. అది మొదటి మార్పు. రెండవ మార్పు పద్యం నుంచి మాతా ఛందస్సు, మాతా ఛందస్సు నుంచి గేయ ఛందస్సులోకి రావడం, ఇది రెండవ మార్పు. అంటే వచన కవిత్వం ఆవిర్భావానికి ముందు జరిగినటువంటి పరిణామం. వచన కవిత్వం ఏకాయకిని రాలేదు, వృత్తపద్యం నుంచి మాతా ఛందస్సు, మాతా ఛందస్సు నుంచి గేయ ఛందస్సులోకి రావడం అనేది రెండవ పరిణామం. ఆ రెండవ పరిణామం అవతలి కవిత్వంలో ఎట్లానైతే జరిగిందో తెలంగాణ కవిత్వంలో కూడా అట్లాగే జరిగింది. కాబట్టి పద్యం నుంచి మాతా ఛందస్సు, మాతా ఛందస్సు నుంచి గేయ ఛందస్సు, గేయ ఛందస్సు నుంచి లయతో కూడుకున్నటువంటి వచన కవిత్వం, అక్కడి నుంచి శుద్ధ వచన కవిత్వం అనే పరిణామం ఈ 5 దశల గుండా అక్కడ ఎట్లా జరిగిందో తెలంగాణలో కూడా అట్లా జరిగింది. కాబట్టి ఈ గేయ ఛందస్సు, మాతా ఛందస్సుకి గేయ ఛందస్సుకు ఉన్నటువంటి తేడా ఏమిటి? చెన్నకేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించారు. గురులగులోచే ఏర్పడిన మాత్రాగణాలతో కాక, ఇక్కడ సంగనపట్ల నరసయ్య గారు ఉన్నారు, ఏమైనా తప్పుపడతారేమో, ఆయన ఛందస్సులో ప్రవీణుడు. గురులగులచే ఏర్పడిన మాత్రాగణాలతో కాక మాత్రా సంఖ్యా గణాలచే ఏర్పడిన త్రస్య చతురస్ర ఖండ మిశ్రగతులతో నడిచేది గేయం. అంటే ఆ మాతా ఛందస్సుకి ఈ గేయ ఛందస్సుకున్నటువంటి తేడా ఏమిటో స్పష్టంగా చెప్పిండు. మనుదులందున మంచి చెడ్డలు ఎంచి చూడగ రెండే కులములు అన్నప్పుడు ఇది మాతా ఛందస్సుతో కూడుకున్నటువంటిది. అంటే మాతా ఛందస్సులో మన పాత వృత ఛందస్సులో ఉన్నటువంటి గణాలు ఏవైతున్నాయో అక్షర గణాలు, ఆ గణాలు కాకుండా ఇక్కడ ఈ గేయ ఛందస్సులో కొన్ని అక్షరాలు కలిపి ఒక యూనిట్, ఆ యూనిట్ని 3+3 లేదా 3+4 అనే పద్ధతిలో, అంటే అందులో వచ్చేటటువంటి పాత అక్షర గణాలు కాకుండా మాత్రల్ని కలిపి ఒక యూనిట్గా చూడడం. ఇంతకుముందు అక్షరాలను బట్టి గణాలు ఉండేవి, అంటే మగణం 3 గురువులు, నగణం 3 లఘువులు. అట్లా కాకుండా 5 లఘువులు కావచ్చు, 6 లఘువులు కావచ్చు. అంటే అక్కడ గురువు లఘువులకు కాకుండా ఆ మాటలు ఎన్ని మాత్రల్లో పలకగలుగుతున్నాయి, ఆ పలకగలిగేటటువంటి మొత్తాన్ని ఒక యూనిట్ అంటారు. కాబట్టి 3 మాత్రలు ఉంటే అది 3+3 అయితే త్రిశగతి, 3+4 అయితే మిశ్రగతి, 4+4 అయితే ఖండగతి, చతురస్రగతి. ఇప్పుడు ఆ కాలంలో వచ్చినటువంటి ఒక పద్యాన్ని చూస్తే, తేట మాటల తేనెలొలుపుచు పాటవంగున పర్వం పరుషం ఒప్పుచు సాటి భాషల నీటు మీదెడు ఆంధ్ర భాషను పొగుడుమా, ఇది మిశ్రగతిలో నడిచినటువంటి గేయ ఛందస్సు. అంటే 3+4
తేట మూడు మాటలు, మాటల నాలుగు మాటలు. ఈ మొత్తం పద్యం మూడు మాటలు నాలుగు మాటలు, మూడు మాటలు నాలుగు మాటలు అట్లా నడిచేటటువంటిది ఈ గేయ ఛందస్సు. కాబట్టి ఈ గేయ ఛందస్సు అంటే వృత్తపద్యం నుంచి మాటా ఛందస్సు నుంచి గేయ ఛందస్సులోకి ఎట్లా పరిణమించింది, దాన్ని తెలంగాణ కవులు ఎట్లా రాసిందో మనం వీటిల్లో చూడొచ్చు. దుగ్నౌల బాకీలు పొరిగింటి చేబదులు, చాలునే చాలునేటప్పులు తిరిగి ఇచ్చుటకి ఇంక గతి లేదు. ఇది ఈ ఐదు గతులతో కాకుండా వివిధ గతులతో నడిచినటువంటి గేయం. కాబట్టి ఈ గేయంలోకి వచ్చినప్పుడు పాదనేతి అనేది లేకపోవడం గేయనీతిలో ఒక గేయ ఛందస్సులో ఒక నియమం. అంటే అంతకు ముందున్నటువంటి పాద నియతిని తిరస్కరించడం గేయ ఛందస్సుతోటే మొదలైంది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. ఇవి భిన్నమైనటువంటి పాదాలతో ఉన్నటువంటిది, ఒకే సమానమైనటువంటి పాదాలతో ఉన్నటువంటిది కాదు. అడజరి కాంచ భూమి సుడంబర చుంబి శిరస్ అన్నప్పుడు ఆ నాలుగు పాదాలు ఒకే రకంగా ఉంటాయి. అట్లా ఆ పాదనీయత లేకుండా ఒక్కొక్క దాంట్లో రెండు పాదాలు సమానంగా ఉండొచ్చు, మూడో పాదం ఇంకా పెద్దగా ఉండొచ్చు, నాలుగో పాదం ఇంకా నాలుగు మాటలతోనే ఉండొచ్చు. ఇట్లా ఒక పాదం ఒకే రకంగా ఉండాలనే నియతిని ముందు గేయ ఛందస్సు తిరస్కరించింది, ఆ తర్వాత వచన కవిత్వం దాన్ని కొనసాగించింది. అది మనకు వడచేత తపించి జడివానకును జడిసి గడి అయిన నిలువకు కర్షక ఇడుములెన్నో బడసి కడుపులోనికి బువ్వ పడవేయు గతి లేదు కర్షక పట్టెడన్నమ లేదు గట్టి గుడిస లేదు కట్టు వస్త్రము లేదు కర్షక ఇట్టి లోపంబును ఎట్టి గతమో నీవు గట్టిగా తెలుసుకో కర్షక. మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు ఈయన పేరు కూడా మనకు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో 1939 రాసింది ఆ మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు రాసినటువంటి ఇది ఈ గేయం కూడా పాదనీతిని పాటించినటువంటి గేయం. మురియవోకుము మురియవోకుము మూడు గడియల మరుపురాయిది ఇప్పుడుండిన సౌఖ్యం ఎప్పుడు కలుగనేరదురా. ఇది మనకెవరో తెలియనటువంటి కవి, అంటే తెలియనటువంటి పాపులర్ కాని కవి, బాలయ్య అనే ఒక కవి రాసినటువంటి గేయం. అంటే పాదనీయతని పాటించినటువంటిది. అలాంటి కవులు కూడా ఆనాడు మనకు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో వచన కవిత్వానికి ఒక రూపం తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ప్రతాపరెడ్డి తర్వాత బాగినారాయణమూర్తి.